ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నామండి. మనకి దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్ వస్తుంది. ఆ వ్యవస్థను ఉపయోగించుకుంటూ ప్రతి ఇంటింటికి హోమ్ డెలివరీ. సో ఖచ్చితంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తే మనం సమాజంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఎంతమంది మొత్తం టార్గెట్ చేశారు? మొత్తం 10 కంటే లేని వ్యవస్థలో 22,000 నుంచి కూడా 3 రోజుల్లో ఈ ప్రోగ్రామ్. ఇక్కడ రెండు అంశాలండి, ముఖ్యంగా ఒకటి ఏంటంటే వాళ్ళు రెడ్ జోన్ లో వీళ్ళంతా కూడా ఒకవేళ మామూలు జోన్స్ లో ఉంటే బయటకు వచ్చి ఎవరినైనా అప్పటికో లేకపోతే ఇంకొకటో లేకపోతే ఎన్జిఓస్ పెట్టిన భోజనాలు తినేవారు. రెడ్ జోన్ లో ఉండడం వల్ల ఎవరిని అడగడానికి వాళ్ళంతా ఇరుక్కుపోయారు. రెండోది కాకపోకుండా వాళ్ళ ఈ యొక్క కిట్స్ అన్ని 18 రకాల ఐటమ్స్ కిట్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క సంకల్పం కూడా ఎందుకు తీసుకున్నామని అంటే, ఒకటి రెడ్ జోన్స్ లో ఉన్న ప్రజలందరూ కూడా బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు. ఈ బిలో పావర్టీ లైన్ లో మనము సహాయ సహకారాలు అందిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కాకపోకుండా అడ్డుకునే దానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. ఈ యొక్క కార్యక్రమానికి జూమ్ యాప్లో బీసీ వీడియో కాన్ఫరెన్స్లో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, నా సహచరుల ఎంపీలు ఇద్దరు, అమలాపురం ఎంపీ గారు, కాకినాడ ఎంపీ గారు కూడా రావడం జరిగింది. ఇది ఈ 3 రోజుల్లో ఈ యొక్క కిట్స్ అన్నీ కూడా 25,000 కిట్స్ అన్నీ కూడా మనకి వాలంటీర్స్ సహకారంతో ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా చేరవేసి వీళ్ళందరినీ కూడా ఇంటికే పరిమితం చేసే విధంగా ఈ కార్యాచరణ తీసుకుంటాం. ఖచ్చితంగా రాజమండ్రి రాబోయే రోజుల్లో రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ అవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరిగింది. కూడా నిత్యావసర వస్తువులు సమీకరించి మరి ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ చేస్తున్నట్టు అభినందిస్తున్నాను. ONGC, ITC, GSP, పేపర్ మిల్స్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, మరి వీరు పెద్ద హృదయంతో ఇవాళ చేసిన ఈ సహాయ కార్యక్రమం ఇంకా ఇతర పెద్ద ఇంకా ఇతర దాతృత్వం కూడా సహకరించారు. వారందరి సహకారంతో మరి ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్, ఇది చిన్న విషయం కాదు. దాదాపుగా వారికి ఒక నెల రోజులకు సరిపడగా మరి అవసరమైనటువంటి అనుదినము అవసరమైనటువంటి 18 రకాల వస్తువులను మరి సమీకరించి వారందరికీ కూడా మరి ఇంటింటికి సరఫరా చేయటం నిజంగా చాలా అతి గొప్ప కార్యక్రమం. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వారు కూడా మరి ఒక చక్కని అరేంజ్మెంట్ చేస్తే ప్రతి ఇంటికి వెళ్ళేలా. ఇది వారెవరో దాతృత్వం ఆశించేవారు వారెవరో కూడా చిన్నవాళ్ళు కూడా ఉండదు, ఇంకా కొన్ని పెద్దవాళ్ళు కూడా ఉంటున్నాను. వాళ్ళు ఎవరు సహాయం కోరేవాళ్ళు కాదు, కానీ బయటికి రావడానికి అవకాశం లేదు, బయటికి రావడానికి అవకాశం లేదు కాబట్టి మరి చండి పిల్లలకు పాలు దగ్గర నుంచి మిల్క్ పౌడర్ ప్యాకెట్ దగ్గర నుంచి మరి అన్నీ సరఫరా చేయడానికి ఒక మంచి కార్యక్రమం ఇక్కడ తీసుకున్నాను. రాజమండ్రి అంటేనే దాతృత్వానికి మార్పు. నేను పుష్కరాల సమయంలో చూశాను, నేను సైకిల్ మీద ఒక అతను క్యారియర్ పట్టుకుని గారెలు వెళ్ళిపోయేవాళ్ళు దారిపోయేవాళ్ళు గారెలు ఇస్తున్నాడు ఒక పేపర్ ప్లేట్ వేసి. అంటే ఆయన ఓపిక ఎంత ఉందో అంత ప్రతి వాళ్ళు కూడా అటువంటి సహాయం చేసే అతి గొప్ప దాతృత్వం గల రాజమండ్రి నగరం. మరి చరిత్రలు నిలిచిపోద్ది, ఏ కార్యక్రమం వచ్చినా ఎప్పుడు ఏమవసరం వచ్చినా మేమున్నాము అని చెప్పారు రాజమండ్రి వస్తు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్పారు, కరోనాను చూసి భయపడకండి, ఆందోళన చెందకండి, అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తంగా మన ప్రజలు ఉన్నారు, ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ముందుగా చర్యలు తీసుకుంది కాబట్టి రాజమండ్రి వంటి మహానగరంలో కేవలం 21 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నాయి, కేవలం 21. అంటే విచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1%, వెరీ మచ్ లెస్ దాన్ 1%, దరిదాపుల్లో కూడా లేదు. అంటే ఇంత కంట్రోల్ చేయగలిగారంటే ఒక ప్రక్క అధికారుల యొక్క కృషి, ప్రజల సహకారం, ఈ రెండు ఉన్నాయి. అధికారుల కృషి కూడా మనం చిన్నది కాదు, స్కావెంజర్స్ దగ్గర నుండి మరి ఫ్రంట్ లైన్ నుండి స్కావెంజర్స్, పారామెడికల్ స్టాఫ్, డాక్టర్స్ వాళ్ళంతా ఫ్రంట్ లైన్లో ఉన్నవాళ్ళు, పోలీస్ ఈ ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వారితో వారికి మరి సహకారం అందిస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఒకటేమిటి అన్ని అందరూ కూడా
మరి పెద్ద ఎత్తున దీంట్లో ప్రాణాలు ఉంటే వాళ్ళకి పణంగా పెట్టి మరి దీన్ని అరికట్టడానికి చేసిన కృషి మనం ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన సఫీకృతం. కొంతమందికి ఒక నిత్యం ఒక అలవాటు కూడా ఉంది, ప్రద్దానికి పేర్లు పెట్టడం ఒక అలవాటుగా పరిణమించింది. దాన్ని మేమే లెక్క చేయవలసిన అవసరం లేదు, కానీ మీకే తెలుసు ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కానీ మరి అధికారుల యొక్క పనితీరు కానీ పూర్తిగా మీరు మీకంటే మీకు ప్రత్యేక మాకు సాక్ష్యం వేరే అవసరం లేదు. అంత గొప్పగా మరి దీని మీద వేళ మరి పోరాడుతూ ఉన్నారంటే కంటికి కనపడని శత్రువు, కంటికి కనపడే శత్రువు అయితే డైరింగ్ అటాక్ చేయగలం. ఇది కంటికి కనపడే శత్రువు. ఈ కంటికి కనపడని శత్రువుతో ఇంత గొప్ప పోరాటం అటు అధికారులు కానీ మరి ప్రజలు కానీ చేస్తున్నారంటే నేను మరి మనం అభినందించాలి వాళ్ళందరినీ. దాన్ని కట్టడి చేసినందుకు ముఖ్యంగా ఈ మేసూ ప్రోగ్రామ్ చేసినటువంటి భరత్రామ్ గారిని మరొకసారి అభినందిస్తూ ఈ దాతృత్వంగా ఉన్న రాజమండ్రి ప్రజలకు సెల్యూట్ చేస్తూ ఉన్నాను. అటు వర్షాల సమయంలో కానివ్వండి, లేకపోతే ఏ విపత్తు వచ్చినా మేము ఉన్నామని ఆదుకుని దాతలు ఉన్నారు ఇక్కడ, వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అది రోగం, వాస్తవంగా చెప్పాలంటే ఎవరో ఏదో పేరు పెట్టడం అనేది ఒక రోగం. అది ఆ రోగంతో బాధపడుతూ ఉన్నారు. కరోనా రోగం కంటే ప్రమాదమైన రోగం ఉందో లేదు ఏం చేయమంటారు? ఏంటిది ఇటు ఇంత శ్రమ పడే వాళ్ళని వెన్ను తట్టి అభినందించాలి, భుజం మీద ఒక చేసి అభినందించవలసింది పోయి, లేకపోతే ఎక్కడైనా సహాయం మనం అంటే తప్పలేదు. అవి లేదు, పెద్దానికి పేర్లు పెట్టే ఆ రోగంతో బాధపడుతూ ఉన్నారు. దానికి మందు లేని రోగం అది, కరోనా కన్నా మందు ఉందేమో కానీ ఆ విమర్శించే రోగానికి తెగులకి మందు దాన్ని ఎవరో ఏం చేయలేదు. వాళ్ళ కర్మకాలను ఇంటి పెట్టడం రెడ్ జోన్ ప్రాంతంలో రెడ్ జోన్ ప్రాంతం అసౌక్యం 25,000 మంది చంద్రశేఖర్ రాష్ట్ర చరిత్ర అది మీ చేతిలో అవుతుంది. చాలా సంతోషం, చాలా సంతోషం. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నారు కదా డిప్యూటీ సీఎంగా, ఎక్కడైనా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మంత్రులు రోల్ మోడల్గా తీసుకుని మిగతా ప్రాంతాల్లో కూడా అమలు చేయడానికి మీరు ఎలా సూచనిస్తారు? ఈ దాతృత్వాన్ని మనం సెల్యూట్ చేయాలి. దయచేసి రాజభవన్కి మాట్లాడుతున్నారు వాతావరణంలో ఇలాంటి విమర్శలు చేయడం విపక్షాలు మానుకోవాలి, చారిటీ కార్యక్రమాలు ముందుకు కావాలని చెప్పి డిప్యూటీ సీఎం పిలుపునిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ చెరుకుని కాదు మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్న మార్గాన్ని భరత్రామ్ ఈ కార్యక్రమాన్ని ఒక చేస్తున్నారు. దాదాపు 25,000 మందికి నిత్యావసర వస్తువులు నెల రోజులు సరిపడా వస్తువులన్నీ కూడా అందజేయడానికి ఏర్పాటు భారీ ఎత్తున హైజానిక్ కండిషన్స్లో చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా అమలాపురం ఎంపీ అనురాధ కూడా ఉన్నారు, పక్కన ఇతర నాయకులు, జిల్లాలో ఉన్న మొత్తం నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఆ సహాయ కార్యక్రమాన్ని పరివేషణకు సంబంధించి ఎన్జిఓస్ సహకారం కూడా అందిస్తున్నారు. భారీ చారిటీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఇట్లాంటి ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయమని చెప్పి డిప్యూటీ సీఎం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి వచ్చిన ఎంపీ సుభాష్ చంద్రబోస్ చాలా ఆనందపడ్డారు. ఈ సిస్టమేటిక్ వేలో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని చూసి రోల్ మోడల్గా తీసుకుని రాష్ట్రం అంతా అమలు చేయడానికి వీలుగా అమలు చేయాలని చెప్పి చెప్తున్నారు. గిడ్స్ అన్నీ కూడా రైస్ బ్యాగ్స్ నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా చూడవచ్చు. ఈ 3 రోజుల్లో రెడ్ జోన్స్ ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ అందజేయడానికి ఈ ఏర్పాటు చేయడం నిజంగా ఒక మెగా ఈవెంట్. రాజమండ్రి దాతృత్వానికి మార్పు నిలబడుతున్నాను కెమెరా పర్సన్.
శంకర్ రాంబాబు గారు ఆధారపడి ఇరవై ఐదు వేల మంది కంటోన్మెంట్ జోన్లో ఉన్న పది కంటోన్మెంట్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రెడ్ జోన్ పరిధిలో ఉన్న వాళ్ళకి నిత్యావసర కిట్లని అందజేయడానికి మార్గన్ భరత్రాము పెద్ద ఎత్తున మెగా ఛారిటీ కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ జెండా ఊపి వైఎస్ఆర్సీపీ జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వంగ గీత కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు, అనురాధ అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ శర్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రౌసూర్ ప్రకాశరావు, నందేపు శ్రీనివాస్, ఆకుల వీరరాజు గారు, బొమ్మల రాజ్కుమార్ వీరందరూ కూడా పాల్గొన్నారు. ఈ మెగా ఛారిటీ కార్యక్రమాన్ని వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన లాంఛనంగా జూమ్ యాప్ ద్వారా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వీరందరూ కూడా ప్రారంభిస్తున్న దృశ్యం. ఇవన్నీ కంటోన్మెంట్ జోన్లోకి వెళ్ళి ఒక ప్రత్యేక అధికారులకు అందజేస్తారు. ఇంటింటికి ఆ కిట్లని 18 రకాల వస్తువులతో కూడిన కిట్ని, దాదాపు 10 కేజీల బ్యాగ్ బరువు ఉంది. ఈ కిట్లని నివాసిత ప్రాంతాల్లో అక్కడ కంటోన్మెంట్ జోన్లో ఉన్న వాళ్ళకి అందజేస్తారు. ముఖ్యంగా ముందు ఆవా ప్రాంతంలో ఉన్న బాగా నిరుపేద వర్గాల్లో వారందరికీ కూడా ఈ కిట్లని అందించడానికి మొట్టమొదటిగా బిలో ది పావర్టీ లైన్లో ఉన్న కంటోన్మెంట్ జోన్లో ఇవన్నీ కూడా అందించడానికి ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ వ్యాన్లు చూడొచ్చు, వ్యాన్లో ప్రత్యేక వ్యాన్లో ఇవన్నీ కూడా వెళ్తున్న తీరు మనం చూడొచ్చు. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.